అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ యూసుఫ్ తాజ్, నాయంపేట డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. నేను రేవంత్ అన్న వీరి అభిమానిని. మొన్న హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వర్గం వాళ్ళు మన పిసిసి అధ్యక్షుడు రాబోయే రేవంత్ అన్న గారి దిష్టి బొమ్మ తగలపెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చాలా వీరి అభిమానులు, మన రేవంత్ అన్న అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే హుజూర్ నగర్లో మా పార్టీ వాళ్ళే ఈ పని చేయడం జరిగింది. ఎందుకు అట్లా? మన పార్టీ కోసం పని చేస్తున్నాము. మన రేవంత్ అన్న టీడీపీ నుంచి మన కాంగ్రెస్ పార్టీలో చేరడం, మళ్ళీ అప్పటి నుంచి మన కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్ లాగా యూత్ మొత్తం ఫాలోవర్స్, మన వీర అభిమానులు దాదాపు చాలామంది ఫాలోవర్స్ ఉండడం, ఇప్పుడు ఒక రేవంత్ అన్న అంటే ఒక బ్రాండ్గా మన తెలంగాణలో వాస్తవం అంటే రేవంత్ అన్న అంటే ఒక బ్రాండే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన రేవంత్ అన్నకి టీసీసీ అధ్యక్షుడు ఇస్తేనే వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మనము గెలవడం సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి నాయకుడు అంటే రేవంత్ అన్న మాత్రమే అని ఈ సందర్భంగా చెప్తున్నా. వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా మన రేవంత్ అన్నకే పిసిసి అధ్యక్షుడు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధారంలోనే మన రేవంత్ అన్న గారి దిష్టి బొమ్మ తగల పెట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరం విషయం. ఇంకొకసారి అట్లా చేస్తే మంచిది కాదని హెచ్చరిస్తున్నా. రేవంత్ అన్న అంటే మాకు ప్రాణం. ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నాం, స్వార్థం కోసం కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు చేసినారో క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నా. ఇంకొకసారి అట్లా జరిగితే సహించలేదని హెచ్చరిస్తున్నా. మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం. అందరం కలిసి కట్టుగా పనిచేసి మన పార్టీ కోసం ముందరికి వెళ్ళాలని అందరికీ కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మన తెలంగాణలోనే రేవంత్ అన్న అభిమానులు ఉన్నారు. మనం కూడా మస్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కానీ ఎవరన్నా దిష్టి బొమ్మ తగలపెట్టవచ్చు. కానీ మన పార్టీకి దీనివల్ల మన పార్టీకే నష్టమవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. మనం అందరం మన పార్టీ కోసం పని చేద్దాం, ముందరికి తీసుకుపోదాం. ఇంకొకసారి మన పెద్దవాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక పార్టీకి మంచి నాయకుడు అవసరము. Subscribe us and press the bell icon for more interesting updates.